రాయలసీమ ప్రాంతం తరతరాలుగా అణగదొక్కబడ్డ ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా ప్రకటించిన నేపథ్యంలో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడాన్ని రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏస్ ఆధ్వర్యంలో మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే శ్రీభాగ ఒప్పందం అమలు మేరకు కర్నూలులో రాజధాని కానీ హైకోర్టు కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తే కర్నూలును న్యాయ రాజధానిగా ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని మేము హర్షిస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న గౌరవ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ఏ క్షణమైన విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని పనిచేస్తుందని చెప్పినప్పటికీ కానీ కర్నూలుకు న్యాయ రాజధాని ఎందుకు తరలించడం లేదని చెప్పేసి కూడా మేము వారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం దృష్టిలో మూడు ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నప్పటికీ కర్నూలును కూడా న్యాయ రాజధానిగా ప్రకటించినారు కాబట్టి కర్నూలులో హైకోర్టును తరలించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే గతంలో కూడా రాయలసీమ ప్రాంతంలో సిబిఐ కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి జీవోలు ఇచ్చినప్పటికీ ఆ జీవోలు ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు న్యాయ రాజధాని కర్నూలులో వెంటనే తరలించాలి, లేని పక్షంలో విద్యార్థి లోకమంతా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కరోనా నిబంధనల ప్రకారం మేము వేలాది మందితో ఉద్యమాలు చేయలేక కొద్ది మందితోనే మేము విద్యార్థి లోకం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు రాయలసీమ ప్రాంత వాసిగా, రాజశేఖర రెడ్డి తనయుడిగా, రాయలసీమ ఒక బిడ్డగా కర్నూలుకు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి మీరు ప్రకటించినటువంటి న్యాయ రాజధాని కర్నూలుకు వెంటనే తరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమ ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే రాయలసీమ బాగుపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. దరిదాపు 52 సీట్లలో 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మరోసారి విడిపోకూడదంటే ఖచ్చితంగా మూడు రాజధానులు కానే ఉద్దేశంతో మూడు రాజధానులు ప్రకటించి మా కర్నూలుకి న్యాయ రాజధాని ఇచ్చాడు, మా యొక్క మనోభావాలను గుర్తించాడని చెప్పేసి ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకాలు అదేవిధంగా అనేక రూపాల్లో హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇంతవరకు ఏమాత్రం కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకురావడం లేదు. ఈ రకంగా తీసుకురాకపోవడం వల్ల రాయలసీమ ప్రజల్లో ఒక భయాందోళన వాతావరణం ఉంది. మరోసారి రాజధాని కూడా రాదేమో న్యాయ రాజధాని అని చెప్పేసి భయం ఉంది. కాబట్టి అపోహలో రాయలసీమ ప్రజలు ఉన్నారు, రాదేమని భయం కూడా ఉంది. కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు మౌనం వీడాలి. ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన ద్వారానే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయనే వైజాగ్కి పరిపాలన రాజధాని తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నారు. ఒకవైపు ఏమో అమరావతిలో అసెంబ్లీ అక్కడే ఉంది, కానీ కర్నూలుకి ఇంతవరకు మాత్రం న్యాయ రాజధాని లేదు. కాబట్టి హైకోర్టు వస్తే రాయలసీమ ప్రజలకు న్యాయ రాజధాని వస్తే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఉన్న మాకు మరోసారి భయాందోళన ఉంది. కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే తన హామీ నెరవేర్చాలి. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పును మరోసారి చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం రాయలసీమ రాష్ట్ర ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తున్నాం.